తర్వాత వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే ఆదాయం 8 వ్యయం 14 ఉంటుంది. అలాగే గౌరవం 4 అవమానం 5 ఉంటుంది. ఈ ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి స్థిరాస్తులను పెంపొందించుకోవాలి. దానికోసం ఇళ్ళు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు పొందుతారు. స్థలం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శ్రీ వరాహాయ ధరణి నిర్ధారకాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు పొందుతారు. ఇక గౌరవం అనేటువంటిది తక్కువగా ఉంది కాబట్టి వారు తప్పనిసరిగా జనని కనక వృష్టిని దక్షిణాన్ని తీర్పయామి అనే మంత్రంతో తమ పరిచితులందరినీ తన గర్భంలో అట్టే పెట్టుకున్నటువంటి అమ్మవారికి చక్కగా కనక వర్షం కురిపిస్తున్న భావన ధ్యానం చేస్తే అది ఆర్థికంగానూ ప్రయోజనాన్ని ఇస్తుంది, చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలతను ఇస్తుంది, గౌరవాన్ని కూడా పెంపొందిస్తుంటుంది. గురుడు లాభస్థానంలో సెప్టెంబర్ 12 వరకు ఉన్నాడు, ఆ తర్వాత వ్యయస్థానంలో పెడుతున్నాడు. కాబట్టి ఈ సెప్టెంబర్ 12కు ముందంతా కూడా రావాల్సిన డబ్బులు చేతికి వస్తాయి. తరువాతి కాలంలో ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో స్థిరాస్తుల కోసం వెచ్చించినట్లయితే ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఆ వెచ్చించేటప్పుడు మనం అనుకున్నట్లుగా మంత్రాలు జపం చేసుకుంటూ వెచ్చించాలి. శని జూన్ 20 వరకు ద్వితీయంలోను, తర్వాత జన్మలోను, ఆడ తర్వాత మళ్ళీ అక్టోబర్ 26 నుంచి ద్వితీయంలోనూ ఉంటున్నాడు. జన్మలో ఉన్నా ద్వితీయంలో ఉన్నా ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి. ద్వితీయంలో ఉన్నప్పుడు మాట్లాడితే అపార్థాలు వస్తుంటాయి. దీన్ని మొత్తం మీద ఏలినాటి శని అంటారు. ఈ శని దోషం నివారించబడడానికి తప్పనిసరిగా ప్రతి శనివారము 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, వడమాల సమర్పించడం హనుమంతుడికి, అలాగే సింధూర పూజ చేయడం, అలాగే అప్పాల నివేదన చేయడం, ఇవన్నీ కూడా బాగా ఉపకరిస్తాయి. వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం కూడా బాగా ఉపకరిస్తుంది. అలా నివారణ చర్యలతో మనం కనుక అభివృద్ధిని సాధిస్తే అది ఎక్కువ మేలు చేసేదిగా ఉంటుంది. తర్వాత రాహుకేతువులు 17 వరకు 4-10 స్థానాల్లో ఉంటున్నారు. 10వ స్థానంలో రాహు, 4వ స్థానంలో కేతు ఉంటున్నారన్నమాట. ఆ కారణంగా ముఖ్యంగా ఉద్యోగులు శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, విద్యార్థులు శ్రీ హేగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, తల్లిదండ్రులు కూడా ఆ మంత్రాన్ని జపించడం వలన ఇటు ఉద్యోగులకు వృత్తిలోను అలాగే విద్యార్థులకు విద్యలోను అభివృద్ధి కలుగుతుంది. ఆ తర్వాత సంవత్సరాంతం వరకు 9-5 స్థానాల్లో ఉంటున్నారు. అది మంచిదే, ఇబ్బంది ఏం లేదు. మొత్తం పైన ఈ రాహువుకు సంబంధించినటువంటి దోషం నివారించబడడానికి శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని రోజు 1 గంట సేపు చేసుకుంటే అది ఉత్తమ ఫలితాలను ఇస్తుంటుంది.